మరి శ్రీధర్ గారు కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చి 4 రోజులు గడిచిపోయిన తర్వాత కూడా సీఎం పీఠంపై ఇంకా కూడా పీఠముడి కొనసాగుతున్న పరిస్థితి స్పష్టంగా చూస్తున్నాం రెండు గ్రూపుల మధ్య కాంగ్రెస్ అధిష్టానం నలిగిపోతున్న పరిస్థితి ప్రజల తీర్పు వచ్చిన తర్వాత కూడా ఇంత నిస్సహాయత కావచ్చు ఇంత పరిస్థితి రావడాన్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది అంటే కాంగ్రెస్ పార్టీని పీతల బుట్టతో పోలుస్తుంటారు రాజకీయ వర్గాలు అంటే ఒక పీత పైకి ఎక్కడం ప్రయత్నం చేస్తుంటే ఇంకో పీత కిందకి లాగేస్తుంది కర్ణాటక ప్రజలు అంత నమ్మకంతో అంత మంచి మెజారిటీతో గెలిపించారు ఎక్కడో చోట కొలికొచ్చి ఈ పార్టీకి ముఖ్యమంత్రి కూడా తేలాల్సి ఉండే కనుక యుద్ధకాండ నడుస్తున్నది ఢిల్లీలో రెండు గ్రూపులుగా విడిపోయి మనమంతా చూస్తున్నాం అధిష్టానం మళ్ళీ షీల్డ్ కవర్ మొదటి నుంచి ఏంటంటే ఆ షీల్డ్ కవర్ వ్యవస్థను ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రజలు ప్రజల అభిప్రాయము ఎంపికైన ఎమ్మెల్యేలు మెజారిటీ ఎమ్మెల్యేల అభిప్రాయం లేదా ఏకాభిప్రాయం దాన్ని బట్టి ముఖ్యమంత్రి అనేది ఉంటారు కాంగ్రెస్లో షీల్డ్ కవర్ పాలిటిక్స్ అధిష్టానం నుంచి పేరు వస్తుంది ఆ కవర్లో అది ఓపెన్ చేస్తారు ఈయనే మీ డీసీ పిసిసి అధ్యక్షుడు ఈయనే మీ ముఖ్యమంత్రి అంతే ఉంటుంది తప్ప ఒక ప్రజాస్వామిక పద్ధతి ఆ ప్రక్రియ ఉండదు ఎప్పుడు ఉండదు ఇక రెండవది ఏంటంటే ఎప్పుడే ముఖ్యమంత్రి ఊడిపోతాడో ఎప్పుడు కొత్తవాడు వస్తాడో తెలియదు ఓకే కొత్తవాడు వచ్చిన పర్వాలేదు కానీ ఆ కొత్తవాడి వ్యవహారం ఏంటో కూడా తెలియకుండా అయిపోతుంటారు ఓకే చంద్రారెడ్డి గారు చంద్రారెడ్డి గారి తర్వాత కోట విజయభాస్కర్ రెడ్డి గారు ఓకే ఎప్పుడైనా కానీ అధికారంలోకి చంద్రారెడ్డి గారు తెస్తే అధికారాంతానికి కోట విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటారు ఓకే ముఖ్యమంత్రులు మారడం మామూలే మరీ విశేషం ఏంటంటే కొంచెం గతంలోకి వెళితే భవన వెంకట్రామ గారిని ముఖ్యమంత్రిని చేశారు ఒక సందర్భంలో 80s ఓకే ఆయన ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కాదు అధిష్టానానికి ఎమ్మెల్యే కాదన్న విషయం కూడా తెలియదు ఓకే ఒక గుంపు అంతా వెళుతుంది ఆ ప్రమోట్ చేస్తుంది ఆ పేరు అనౌన్స్ చేసుకుంటూ వచ్చేస్తుంది ఓకే టిక్కెట్ల వ్యవహారం ఉంటే కాబట్టి ఆ పీతల బుట్ట అది దేశవ్యాప్తంగా ఉన్న వ్యవహారం కర్ణాటకలో ఇప్పటికైనా కానీ గడిచి వారమైంది గందరగోళానికి ఆస్కారం లేదు కదా ఓకే ఏదో బొటాబొట్టు మెజారిటీ ఎక్కడేమవుతుందో జాగ్రత్తగా అడుగులు వేయాలని కాదు కదా బ్రహ్మాండంగా ఆధిక్యం ఇచ్చారు ప్రజలు ఇచ్చినప్పుడు ఈ పాటికి కావాల్సింది కాలేదు భవిష్యత్తులో కూడా నేను చెప్తున్నాను ఈ శివకుమార్ వర్సెస్ సిద్ధరామయ్య ఈ వైరుధ్యాలు కొనసాగుతాయి ఓకే కాంగ్రెస్లో ఆ నిరంతర శత్రుత్వం అంతర్గతంగా అది కొనసాగుతూనే ఉంటుంది ఆ గ్రూపులు తగాదాలు ఇది భారతీయ జనతా పార్టీ ఎక్కడ క్యాష్ చేసుకుంటుందో అది అక్కడ కర్ణాటక ప్రజలు గమనించాలి ఓకే ఎక్కడక్కడ కాచుకుని కూర్చున్నారు ఒక దెబ్బతిన్న పులి మోడీ తనకు తిరగలేదు అనుకున్నాడు కానీ కర్ణాటక ప్రజలు ఇప్పుడు నేను చూస్తున్నా రకరకాల కార్టూన్లు సోషల్ మీడియాలో వస్తున్నాయి కేరళ సినిమా చూపించాలనుకుంటే వాళ్ళు కర్ణాటక సినిమా చూపించారు కాబట్టి ఆ దెబ్బతిన్న పుల్లు అమిత్ షా మోడీ వాళ్ళు ఊరుకోరు ఓకే ఈ కాంగ్రెస్లో ఉన్న ఇద్దరు ఈ వైరుధ్యాలు వాళ్ళు ఉపయోగించుకు ఎందుకంటే మధ్యప్రదేశ్ మనం చూసాం మహారాష్ట్ర చూసాం పెద్ద పెద్ద రాష్ట్రాలు చిన్న రాష్ట్రాల సంగతి వదిలేద్దాం అట్లా ఒక్కసారిగా అధికార మార్పులు ఎలా జరిగింది ప్రజల ప్రమేయం లేకుండా ప్రజల ఓట్ల ప్రమేయం లేకుండా ఓకే అంకెల గాడితో హార్స్ ట్రేడింగ్ అంటారు గుర్రాల కొనుగోలు దాంతోనే ప్రభుత్వాలకు ప్రభుత్వాలే మార్చిన ఘనత అమిత్ షా మోడీ ద్వయానికి ఉంది ఓకే అందులో సిద్ధాస్తుల వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచించాల్సింది ఏంటంటే లేకలేక ఒక పెద్ద రాష్ట్రం చేతికొచ్చింది ఓకే సంపూర్ణమైన ఆధిక్యంతో వచ్చింది ఓకే కాబట్టి భవిష్యత్తులో మేము ఒక భరోసా భారతీయులకు ఇవ్వాలి ప్రజలకు ఇవ్వాలి ఓటర్లకు ఇవ్వాలి మిగతా రాష్ట్రాల్లో కూడా నమ్మకం కుదరాలంటే ఈ తొందరగా సమసిపోయి ఈ ఇద్దరిలో ఏ ఒక్కరికి ముఖ్యమంత్రి పదవి రాకున్నా వాళ్ళు సజావుగా ఆ ప్రభుత్వము ఆ పరిపాలన జరిగే చూడాలి లేకపోతే మాత్రం ఇంకా నమ్మకం కోల్పోతుంది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే దీనావస్థలో ఉంది అంపశయ్య మీద ఉంది ఒక ప్రాంతీయ పార్టీ స్థాయికి చేరుకుంది ఎక్కడైనా మీరు గమనించండి మూడవ ప్రత్యామ్నాయం గట్టిగా ఉన్నప్పుడు ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూడట్లేదు మీరు గమనించండి మన రాష్ట్రం తీసుకోండి కేసీఆర్ గారు ఇక్కడ స్థిరంగా ఉన్నారు బ్రహ్మాండమైన పార్టీ ఆనాడు టీఆర్ఎస్ ఇవాళ బీఆర్ఎస్ రైట్ ప్రజలు ఇటు బీజేపీ వైపు చూడట్లేదు కాంగ్రెస్ వైపు చూడట్లేదు కానీ కర్ణాటకలో కానీ మిగతా రాష్ట్రాల్లో కానీ తప్పిదారి మూడవ ప్రత్యామ్నాయం స్థిరంగా ప్రజలను నమ్మించే స్థాయిలో లేనప్పుడు మాత్రమే ఈ రెండు
పార్టీలు అక్కడ అధికారానికి వచ్చే అవకాశం ఏర్పడుతుంది ఓకే గట్టిగా ఉన్నప్పుడు తమిళనాడు గాని మీరు బెంగాల్ గాని తీసుకొని ఒరిస్సా ఇవన్నీ కూడా అడుగుపెట్టే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఈ వర్గ విరుద్ధాలు ఈ కీచులాటలు ఇవన్నీ తప్పించుకొని బయటపడుతుందా లేదా చూడాలి లేదా ఇంత దాకా వచ్చిన తర్వాత మళ్ళీ మోడీ అంశా చేతుల్లో పెడతారో చూడాలి ఏదేమైనా కానీ ప్రజలు మాత్రం ఆశ్చర్యపోతున్నారు 130 సీట్లు ఇచ్చిన తర్వాత ఇంకా కర్మ ఏంటి తెల్లారే కూర్చోవాలి కూర్చొని ఒక గవర్నర్ దగ్గరికి వెళ్ళాలి ఒక మా నాయకుడి తరం చెప్పాలి ముఖ్యమంత్రి అయిపోతే పని అయిపోతుంది కదా కానీ అది ఇప్పటికీ తరగట్లేదు ఒడవట్లేదు మరి ఏమవుతుందో చూద్దాం ఎస్ కర్ణాటకలో కాంగ్రెస్ హైకమాండ్ కొనసాగిస్తున్న హైడ్రామాను చూసి కర్ణాటకలో ఓట్లేసిన ప్రజలు కూడా విసుక్కుంటున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం మరి చిన్న బ్రేక్ తర్వాత డిస్కషన్ను కంటిన్యూ చేద్దాం వెల్కమ్ బ్యాక్ కిషన్ గారు ఒక ముఖ్యమంత్రిని డిసైడ్ చేయడంలో కాంగ్రెస్ అధిష్టానం చూపిస్తున్న ఈ వైఖరి కన్నడ ప్రజలు కూడా గమనిస్తున్న సందర్భం చూస్తున్నాం దేశవ్యాప్తంగా కూడా గమనిస్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం ప్రజల మేనిఫెస్టో ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టో అమలు ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి డైమెన్షన్స్లో సాధ్యమవుతుందంటే ఏం చెప్తారు రాజుగారు మీరు కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ మేనిఫెస్టో కోసం వాళ్ళని గెలిపించిందని అనుకుంటున్నారా నో అదానీ కోసం కేంద్ర ప్రభుత్వం ఎట్లయితే పనిచేస్తున్నదో ఈ భారతీయ జనతా పార్టీ అక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండి 40% కమిషన్ అని ఎట్లా వేధించిందో ఆ ఎన్మాస్ కోపం ప్రజల్లో వచ్చింది కాబట్టి ఆ రిజల్ట్ ఇక్కడ ఓకే ఒకవేళ ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ కాకుండా ఇతర పార్టీ అక్కడ ఉండుంటే డెఫినెట్ గా మనకు రిజల్ట్ వేరే కనబడుతుంది ఎందుకంటే మీకు ల్యాండ్ స్లైడ్ విక్టరీ కనబడుతున్నది అక్కడ 135 అండ్ కాంగ్రెస్ ఆ లీడర్షిప్ ని స్వీకరించడానికి రెడీగా లేదు అదే మనకు కనబడుతున్నది ఇండిసిసివ్ అండ్ ఇది కొత్త ఏం కాదు మీరు గమనించండి మనం మర్చిపోతున్నాం ఏఐసిసి ప్రెసిడెంట్ ఎవరుండాలని తేల్చుకోవడానికి వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు పట్టింది రాహుల్ గాంధీ గారు ఉంటారా లేదా సోనియా గాంధీ గారే మళ్ళీ కంటిన్యూ చేయాలనా సోనియా గాంధీ గారికి లిటరలీ ఫేర్వెల్ కూడా చేసి ఆ తర్వాత రాహుల్ గాంధీ గారికి ఇచ్చి మళ్ళీ తర్వాత రాహుల్ గాంధీ గారు కాదు ఇతరులు అని చెప్పేసి ఇది ఒకటే కాదు మీరు రాజస్థాన్లో గమనించండి ఏం జరుగుతున్నదో అశోక్ గెహ్లోటా సచిన్ పైలటా సొంత సచిన్ పైలటే అక్కడ అవినీతి జరుగుతుంది అని వాళ్ళ ముఖ్యమంత్రి మీద ధర్నాలు చేయడం ఇక్కడ చూడండి మీరు పిసిసి ప్రెసిడెంట్ విషయం మీద కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ లో పిసిసి ప్రెసిడెంట్ వాళ్ళ సొంత ఎంపీలో ఉండి లేదు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చిండు అని చెప్పడం తర్వాత మొన్న ఆ ఇన్ఛార్జ్ మీద వేటు పడడం అంటే ఎంత ఇండెసిసివ్నెస్ మీరు గమనించండి వెన్ ద పార్టీ ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ ఇన్ ఆర్డర్ మీరు రాష్ట్ర ప్రజలకు ఏమి పాలన ఇస్తారు మీరు మీ సొంత పార్టీనే ఏకం చేసుకోలేనప్పుడు మీరు నాయకుడు ఎవరు అని మీరు తేల్చుకోలేనప్పుడు పాలన ఎక్కడికి వెళ్ళి చేస్తారు చెప్పండి చాలా స్పష్టంగా కనబడుతున్నది కాంగ్రెస్ ఇంకా కూడా పాపం ప్రజలు ఈ బీజేపీ చేస్తున్న ఆకృత్యాల మీద ప్రజలు వెక్స్ అయ్యి డెఫినెట్ గా వేసారు ఒక మంచి డిసిషన్ వచ్చింది కానీ ఇప్పటికీ కూడా గమనించండి వాళ్ళు ఏదైతే నిర్ణయాలు అండ్ ఫేక్ డెమోక్రసీ కాంగ్రెస్ అంటే ఒక ఫేక్ డెమోక్రసీ ఎందుకంటానంటే వాళ్ళు చెప్పుకోవడానికి వాళ్ళు ఏమని అన్నారు ప్రక్రియ ఎమ్మెల్యేలు నిర్ణయించుకుంటారు సిఎల్పి నిర్ణయిస్తుందని కానీ ఇవాళ మళ్ళీ ఏం చేసింది తూతూ మంత్రంగా సిఎల్పి అని చెప్పారు కానీ ఎక్కడ నడుస్తున్నది మళ్ళీ కారిడార్స్ ఢిల్లీలో మళ్ళా అంతా రాహుల్ గాంధీ గారిని సిద్ధరామయ్య గారు కలవడం మళ్ళా ఖార్గే గారిని పోయి డికే శివ్ కుమార్ గారు కలిసే ప్రయత్నం చేయడం ఎవరికి అది మళ్ళా లాబీ పాలిటిక్స్ అంటే సేమ్ ఇది గమనిస్తే మీకు భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ కి తేడా ఏం కనబడుతున్నది రాజుగారు సేమ్ అదే మళ్ళీ ఢిల్లీ బటన్ కర్ణాటకలో తేల్చాలన్నా ప్రజలు నిర్ణయించారు కానీ ఢిల్లీ నిర్ణయించలేదు ఇంకా గాంధీ గారి ఫ్యామిలీ ఇంకా నిర్ణయించలేదు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు నిర్ణయించాలి ఇంకొకటి ఇందులో మీకు ఎన్నో ఎగ్జాంపుల్స్ వస్తాయి ఒకవైపు ప్రజలు అక్కడ నిర్ణయించారు కానీ ఈ ఇక్కడ డిసిషన్ ఎవరు తీసుకోవాలనో సిద్ధరామయ్య గారు ఎవరిని ప్లీజ్ చేయాలనో రాహుల్ గాంధీ గారిని ఎవరు బ్యాక్ చేస్తున్నారో అనే చర్చ వస్తున్న క్రమంలో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ మల్లికార్జున్ ఖార్గే గారు మరి ఏఐసిసి ప్రెసిడెంట్ అని చెప్తారు గొప్పగా మేము దళితుల్ని చేసినాము అని చెప్తారు ఇంత ప్రచారం చేసుకుంటారు మీరు కానీ ఏం నడుస్తున్నది ఇప్పుడు డిసిషన్ ఎవరి చేతిలో ఉన్నది చూడండి కర్ణాటక స్టేట్ మ్యాండేట్ వచ్చిన డిసిషన్ మళ్ళీ ఢిల్లీ చక్కర్లు కొడుతుంది దీంతో ప్రజలు గమనిస్తారు దట్ ఉట్టి చెప్పడానికి కాదు మీ డెమోక్రసీ చేసి చూపెట్టండి ఆ చేయడంలో మీరు ఫెయిల్ అవుతున్నారు కాబట్టి పదే పదే కాంగ్రెస్ ఒక్కొక్క స్టేట్ ఓడిపోతున్నది బై ఛాన్స్ ఇట్లా ఒకవేళ అవకాశం ఇచ్చినా కూడా కాంగ్రెస్ అవకాశాన్ని అందిపుచ్చుకోలేదు కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకొని వస్తుందో దాని మీద
ప్రజలు చాలా క్లియర్ గా ప్రతి స్టేట్ లో దే ఆర్ చూసింగ్ ది ఆపోనెంట్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. మమతా బెనర్జీ గారిని బ్రహ్మాండమైన ఫిగర్స్ తో గెలిపించారు. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ గట్టిగా పోరాడుతుంది అన్నప్పుడు ఇటు ఢిల్లీలో కేజ్రీవాల్ గారికి, అటు పంజాబ్ లో భగవంత్ మాన్ గారికి ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చింది. తమిళనాడులో స్టాలిన్ గారు ఫైట్ చేస్తున్నారు, వారి ప్రిన్సిపల్స్ ఉన్నాయనేసి అక్కడ వారికి ఇవ్వడం జరిగింది. మీకు ప్రతి స్టేట్ లో కూడా అట్లా మీకు కనబడుతున్నది. వెన్ దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్, డెఫినెట్ గా ఆల్టర్నేటివ్ లేదు అన్నప్పుడు ఇవాళ చూడండి మహారాష్ట్రలో మనకు ఎందుకంత టేకర్స్ ఉన్నారు. సభల్లో, బహిరంగ సభల్లో అంత క్రేజీగా అప్ కీ బార్ కిసాన్ సర్కార్ అని గట్టిగా స్లోగన్ ఇయరింగ్ జరుగుతుంది అని అన్నప్పుడు దాని అర్థమేంది? దే ఆర్ వాంటింగ్ అన్ ఆల్టర్నేటివ్. మాకొద్దు కాంగ్రెస్ ఒక కొత్త ఆల్టర్నేటివ్ తీసుకొని రండి అని అంటున్నారు. ఇవాళ మనం తెలంగాణలో రెండు టర్మ్స్ బ్రహ్మాండమైన మెజారిటీతో ఎట్లా గెలుచుకున్నాం? మీరు చూసారు డిపాజిట్ పోయిన పరిస్థితి. అరే కర్ణాటకలో ఎందుకు ప్రజలు కర్ణాటకలో తరిమి కొట్టిండ్రు అని అంటున్నాం అంటే దాదాపు 31 సీట్లలో డిపాజిట్ లేదు. ఒక దాంట్లో అయితే 2000 ఓట్లు భారతీయ జనతా పార్టీకి. కెన్ యూ బిలీవ్ ఇట్? ఒక ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు 2000 ఓటు వస్తుందా అండి ఒక కాన్స్టిట్యున్సీలో? రెండుసార్లు అంటే రాష్ట్రంలో కేంద్రంలో ఉండి కూడా. అదే, సో అంత అసహించుకున్నారు బీజేపీ పాలన. కానీ కాంగ్రెస్ అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా లేదు. ఈ పంచాయతీ సిద్ధరామయ్య గారి వారు అన్నట్టే ఎట్లయితే సచిన్ పైలట్, అశోక్ గెహ్లోట్ ది మీకు నిజంగా చూడండి దేశం వాళ్ళ వైపు చూస్తున్నారు. అక్కడ ఏంటంటే రేపు రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఉన్నది, మధ్యప్రదేశ్ లో వీళ్ళు బుల్డోజ్ చేసి ప్రభుత్వం తెచ్చుకున్నారు. రాజస్థాన్ లో వీళ్ళకు ప్రభుత్వం ఇచ్చినా కూడా అక్కడ ఉన్న ముఖ్యమంత్రి అండ్ వాళ్ళ నాయకుడు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్న వ్యక్తి వాళ్ళిద్దరే గొడవ పడుతూ ఉంటే రేపు ఏమైతే చెప్పండి? ఆల్టర్నేటివ్ లేకపోతే ఏమైతే మళ్ళీ బీజేపీ కావాలనా? అంటే ఆల్టర్నేటివ్. అందుకే మహారాష్ట్ర తర్వాత డెఫినెట్ గా మనం ఫోకస్ చేయాలి. బీఆర్ఎస్ హ్యాస్ టు ఫోకస్ ఇన్ రాజస్థాన్ ఆల్సో. కుమ్ములాటలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా కాంగ్రెస్ మారిన నేపథ్యంలోనే ప్రజలందరూ కూడా ప్రత్యామ్నాయం వైపు ఎదురు చూస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా చూస్తున్నాం. కర్ణాటక ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చిన 4 రోజుల తర్వాత కూడా ముఖ్యమంత్రి పీఠంపై పీఠముడిని కొనసాగిస్తున్న కాంగ్రెస్ వైఖరి ఇప్పుడు వివాదాస్పదం అవుతున్న పరిస్థితి, విమర్శలకు దారితీస్తున్న సందర్భం కూడా స్పష్టంగా చూస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ గారు, కృషాంగ్ గారు చర్చలో పాల్గొన్నారు. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు. నమస్తే.